నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ పురుషుల్లో సంతానలేమి సమస్యతో బాధపడుతుండగా లేదా వేరే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ టెస్ట్ పరీక్ష చేయించడం జరుగుతుంది. అసలు ఇది ఎందుకు చేస్తాము, ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకు ఇది చాలా అవసరమైన హార్మోన్ అనేది చూద్దాం. టెస్టోస్టిరోన్ ని సెక్స్ హార్మోన్ అంటారు, అంటే దీన్ని ఆండ్రోజిన్స్ అని కూడా అంటారు. పురుషుల్లో ఇది చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది. ఎస్పెషలీ ఒక అబ్బాయి 10-13 ఇయర్స్ వచ్చినప్పుడు సడన్ గా బాడీ మారిపోవడం, అంటే హైట్ ఎక్కువ అవ్వడము, బాడీ మీద జుట్టు రావడము, గడ్డం రావడము, తర్వాత సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, గొంతు మారడము, మసల్ మాస్ ఎక్కువ అవ్వడము, ఇవన్నీ ఏంటంటే టెస్టోస్టిరోన్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు అవుతాయి అన్నమాట. సో ఇది 95% టెస్టికల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక 5% ఏంటంటే అడ్రినలిన్ గ్లాండ్ అనే చిన్న భాగం నుంచి కూడా రిలీజ్ అవుతుంది. అఫ్ కోర్స్ రిలీజ్ అవ్వడం ఏంటంటే బ్రెయిన్ నుంచి, హైపోథలామస్ పిట్యూటరీ యాక్సెస్ అని అంటారు, చిన్న గ్లాండ్స్ అన్నమాట మన బ్రెయిన్ లో, ఇక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వచ్చినప్పుడు టెస్టికల్స్ లో LH అనే హార్మోన్, యూటినైజింగ్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు టెస్టిస్ నుంచి టెస్టోస్టిరోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ టెస్టోస్టిరోన్ రిలీజ్ అయినప్పుడు సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అనే ఒక చిన్న పార్ట్ కి బైండ్ అయిపోతుంది, అతికి బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది బ్లడ్ ఫ్లో ద్వారా. కానీ కొంచెం టెస్టోస్టిరోన్ ఫ్రీగా ఉండిపోయే వరకు టెస్టిస్ మీద ఫంక్షనింగ్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ నే కాకుండా స్పర్మ్ మెచ్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. కణాలు పుడుతున్నప్పుడు వేరియస్ స్టేజెస్ ఆఫ్ మెచ్యూరిటీ, అంటే మరీ పుట్టినప్పుడే వెంటనే మెచ్యూర్ అయిపోవు. స్పర్మాటిడ్స్ నుంచి స్పర్మెటోజోవా అంటే స్పర్మ్స్ దాకా రావడానికి చాలా పెద్ద జర్నీ అన్నమాట. సో టెస్టోస్టిరోన్ లేకపోతే ఈ మెచ్యూరిటీ అనేది కూడా జరగదు. ఈ స్పర్మ్స్ లో కదలిక రావడము, ఆకారం బాగుండడానికి టెస్టోస్టిరోన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు అండి. బట్ బేసిక్ గా ఏంటంటే మీకు ఒక బాబు పెరిగేటప్పుడు, అంటే టీనేజ్ నుంచి ఏంటంటే బాడీలో ఎక్కువ జుట్టు రాలేదు లేదా మసల్ మాస్ ఎక్కువ రాలేదు, బోన్ డెవలప్మెంట్ ఎక్కువ లేదనుకోండి, అలాంటప్పుడు ఒక యూరాలజిస్ట్ ను, మెడికల్ స్పెషలిస్ట్ ను, ఫిజిషియన్ ని కలిసినప్పుడు వాళ్ళు టెస్ట్లు చేయించుకొని మందుల ద్వారా కూడా దీన్ని బ్యాలెన్స్ గా చెయ్యొచ్చు అన్నమాట. సో సంతానలేమి సమస్యతో బాధపడుతుండగా పేషెంట్స్ వచ్చినప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరికి పరీక్షలు చేస్తాము. కాబట్టి పురుషుల్లో సీమన్ అనాలిసిస్ చేశాక ఈ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందా అని కనుక్కొని టెస్టోస్టిరోన్ తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు దీన్ని సప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక టెస్టోస్టిరోన్ టెస్ట్ చేయించుకున్నారు, మీకు ఇంబ్యాలెన్స్డ్ కానీ రిపోర్ట్ వచ్చింది, దీని గురించి ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కనుక్కోవాలనుకుంటుంటే తప్పకుండా జీవో ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.